వెల్కమ్ బ్యాక్. విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఏపీ మొత్తం ఈరోజు బంద్ ని ప్రకటించింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎక్కడ చూసినా మనకి కనిపిస్తుంది. సో దీంతో పాటుగానే ఈరోజు అధికార ప్రతిపక్షాలు కూడా ఈ బంద్ కి మద్దతు ప్రకటించాయి. ఈరోజు ఇదే అంశాన్ని మనం డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వడానికి టీడీపీ నుంచి బ్రహ్మన్ చౌదరి గారు ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి రవికిరణ్ గారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రైట్. ఈరోజు మనం చూసుకుంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా మనకి అన్ని చోట్ల కనిపిస్తోంది. దీంతో పాటు ఈరోజు మద్దతు కూడా ప్రకటించాయి. దీంతో అధికార పార్టీ కూడా దీనికి మద్దతు ప్రకటించింది. బ్రహ్మన్ చౌదరి గారు, అంటే రీసెంట్స్ ఏవైనా కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా దీనికి టీడీపీ సపోర్ట్ చేస్తూనే ఉంది, వ్యతిరేకిస్తూనే ఉంది. క్లారిటీ లేదా అండి వాయిస్? ఓకే, ఇప్పుడు వస్తుంది మేడం. అంటే అధికార పార్టీ కూడా మనకి బంద్ కి మద్దతు ప్రకటించిందండి, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అని అంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ప్రవర్తన ఎలా ఉందంటే మేడం, నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి, ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ ని ఫాస్కోకి అమ్మటం కోసం కేటాయించినటువంటి ఏదైతే కమిటీ ఉందో, పార్లమెంటరీ కమిటీ, ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ సభ్యులు ఉన్నారు. ఆ రోజున వ్యతిరేకించకుండా కమిటీ మీటింగ్ లో జరిగినప్పుడు మాకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుడు విభజన చట్టంలో మాకు ఆంధ్రప్రదేశ్ కి కడపకు స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అటువంటిది కడపకు స్టీల్ ప్లాంట్ ప్రకటించకపోగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఆ రోజు కమిటీలో ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యులు మాట్లాడకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఫాస్కో యాజమాన్యం కల్పించడం, అదేవిధంగా ముఖ్య ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అటు స్టీల్ ప్లాంట్ లో భాగస్వామ్యం కాబోతున్నటువంటి ఫాస్కో ప్రతినిధుల మధ్య ఒక కమర్షియల్స్ కూడా మాట్లాడి పెట్టినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కానీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి ఫాస్కోకి అప్పగించడానికి అనుకూలంగా కమిటీలో మాట్లాడటము, ఆ తర్వాత బయట మాట్లాడటము, అనుకూలమైనటువంటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఈ రోజు ఎవరైతే కార్మికులందరూ బయటకు వచ్చారో, ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ వనరుగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు మద్దతు లభిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నంలో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి తోటి ఒక దొంగ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అంతేకాని పార్లమెంటు ఇప్పుడు ప్రధానమంత్రి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ అందట్లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, మేము లేఖ రాసామని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఈరోజు ప్రజల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అన్ని విపక్షాలు చేపట్టినటువంటి బంద్ లో భాగస్వామ్యం అవటం జరుగుతుంది. అది కూడా ఏంటి, ఇక్కడ ఉనికికి ప్రమాదం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవము మొదటి నుంచి కూడా ఢిల్లీలో తాకట పెడుతూనే ఉన్నటువంటి తరుణంలో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజున సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం కూడా ఒకవైపు ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం బీజేపీ పార్టీ తోటి కనీసం మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మాకు ఇంకో స్టీల్ ప్లాంట్ రావాల్సింది, అది రాకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేస్తే మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేము, మేము లోటు బడ్జెట్ లో ఉన్నాము, మాకు ఇబ్బంది ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేయొచ్చు. కానీ అధికార పార్టీ అటువంటి చర్యలు చేపట్టకపోగా రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మేము అందరం ఒకటవుదాము, రాజకీయాలను పక్కన పెడదాం, విశాఖ ఉక్కును కాపాడుకుందాం, మేము మీతో పాటు ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, వీలైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి గారిని కల్పించండి అని అంటే అటువంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులని మాఫీ చేసుకోవటం కోసం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు అన్ని కూడా ఇవాళ పోలవరాన్ని కానీ, లేకపోతే ఇవాళ పేపర్ అండ్ పల్ప్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రామాయపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, పోర్టు అన్నీ కూడా వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల కోసం త్యాగం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే ఇప్పుడే మనం ఐ న్యూస్ లో చూస్తూ ఉన్నాం, విశాఖపట్నంలో కానీ, అదేవిధంగా విజయవాడలో కానీ అన్నీ స్వచ్ఛందంగా కూడా షాపులన్నీ కూడా మూసేయటం జరిగింది. ఎవరు కూడా రోడ్ల మీద తిరగట్లేదు. ఇప్పటికైనా సరే అధికార పార్టీ కనువిప్పు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరైనటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందుకంటే ఆ రోజు గుంటూరు జిల్లా అమృతరావు గారు కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ సోదరులు కూడా విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అంత 32 మంది
త్యాగదనుల యొక్క త్యాగంతో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని వదులుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాని సిద్ధంగా లేరన్న విషయం ఈ రోజున ఐ న్యూస్ లో మనం చూస్తున్నటువంటి విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రి గారు బీజేపీ పార్టీ పెద్దలు గాని లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పేసి టీడీపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. ఓకే రవికిరణ్ గారు, యాక్చువల్గా ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ప్రజలకు ఒక సెంటిమెంట్ అండి. దాన్ని మనము ఒక కలగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అది ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తుందంటే అది మీ ప్రభుత్వం చేస్తుంది, యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కేంద్రంలో కూడా మీరే ఉన్నారు అధికారంలో, అంటే దీనికి మీరు ఏమైనా సూచన చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి మొదటగా ముందుండి నడిపింది భారతీయ జనతా పార్టీ పూర్వ స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ. 60వ దశకంలో 1960లోనే ముందుగా నిలబడి దానికి పోరాడింది మా పార్టీ. ఆ రోజు ఆ నేపథ్యం 60వ 70వ దశకం నేపథ్యం ఏంటంటే, ఏదైనా సరే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వమే ఏర్పాటు చేయవలసిన పరిస్థితి. ఆ రోజు మళ్ళాగా ఐ న్యూస్ లాంటి ప్రైవేట్ ఛానల్ లేవు, ప్రైవేట్కి ప్రాతినిధ్యం లేదు, కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి హై సోషలిస్టిక్ విధానాలు 1950 నుంచి 90 దశకం వరకు మనం ప్రభుత్వ విధానం అవలంబించింది. ప్రభుత్వ ఆధారంలోనే పరిశ్రమ ఏర్పడతాయి, దాని ద్వారానే ఉద్యోగ కల్పన జరిగింది జనక్ గారు. అయితే 1990 దశకం వచ్చేసరికి తెలుగువారి టీవీ పీవీ అని మన గర్వంగా చెప్పుకున్నటువంటి పివి నరసింహారావు గారు ఈ హై సోషలిస్టిక్ విధానాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసి కనీసం పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకి మౌలిక వసతులు, రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, కుళాయిలు గాని, స్కూళ్లు గాని, ఆసుపత్రులు గాని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బడ్జెట్ లో సింహ భాగం ఈ యొక్క కాయలాపడ్డ సంస్థల యొక్క రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడానికే ఇవ్వటం సరిపోతుంది. ప్రజలు కట్టిన పన్నులు కేవలం ఆ సంస్థల యొక్క నిర్వహణ కోసం ఇవ్వాల్సి వస్తుంది. దానిలో మెజారిటీగా అన్ని లాస్ లో ఉంటున్నాయని గమనించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా అవలంబించిన విధానమే పెట్టుబడులు ఉపసంహరణ, ప్రైవేటీకరణ. ఆఖరికి ఈ రోజు బంధుకు పిలిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు పాలించినటువంటి పాలిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ లో గాని కేరళ గాని చేసిందని జానకి గారు పశ్చిమ బెంగాల్ లో 20 సంవత్సరాల క్రితమే ఏదైతే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టి సుమారు 60కి పైగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ప్రైవేటీకరించారు, కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు, అలాగే బయట దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించారు. అంటే ఒక సోషలిస్టిక్ కమ్యూనిస్టిక్ భావాలు ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఆ రకంగా జరిగితే, కేరళలోనే జరిగితే ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏప్రిల్ 1998లో పెట్టుబడులు ఉపసంహరణకి ఒక శాఖను ఏర్పాటు చేశారు. జనక్ గారు ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనే శాఖను ఏర్పాటు చేసి 1998 నుంచి 2006 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు అధికారంలో ఉన్నారు, ఇంకో 2 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ శాఖను అలాగే కంటిన్యూ చేసి సుమారు 70 ప్రభుత్వ రంగ సంస్థల్ని, అది ఆంధ్ర షుగర్స్ కావచ్చు, లేకపోతే ఆల్విన్ కంపెనీ కావచ్చు, అనేకమైనటువంటి పాలకొల్లు షుగర్స్ కావచ్చు, అనేకమైనటువంటి పేపర్ మిల్ కావచ్చు ప్రైవేటీకరించారు, చేశారు. ఇది అన్ని పార్టీలు చేస్తుంది. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కూడా ఏం చేస్తుంది? నిన్న కాకుండా ముఖ్యమంత్రి గారు మరి టెలికాన్ఫరెన్స్ లో చెప్పింది ఏంటి, మేము 3 పోర్టులు నిర్మాణం చేస్తున్నాం 2023కి, అయితే రామాయపట్నం, దుగ్గిరాజపట్నం 3 పోర్టులు నిర్మాణం చేస్తున్నాం, నిర్మాణం 2023కి పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత కూడా దాన్ని ప్రైవేట్కే ఇస్తాము, ప్రైవేట్ నిర్మాణకే ఇస్తామని చెప్తున్నారు. ఇది కాలం చెల్లిన సిద్ధాంతాలు జానక్ గారు. ఒకటి ఇంకో విషయం, ఈ ఆర్ఎన్ఎల్ విషయానికి వస్తే, స్పెసిఫిక్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వస్తే, ఫిబ్రవరి 1, 2021న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేశారు. ఏంటి ఆ ప్రకటన? ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని 4 సెక్టార్లు మినహా మిగతా సెక్టార్ని ప్రైవేటించే లేకపోతే పెట్టుబడులు ఉపసంహరించాలని. ఆ 4 సెక్టార్లు ఏంటి? అటామిక్ ఎనర్జీ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టార్, 4 సెక్టార్లు పెట్టుకున్నారు.
మిగతా సెక్టార్లో స్టీల్ అయితే ఆ నాలుగు సెక్టార్లు లేదు జనగారు స్టీల్ వేరే స్టీల్ గాని సిమెంట్ గాని ఇన్ని వేరే సెక్టార్లో ఉన్నాయి అయితే ప్రత్యేకంగా ఆర్ఎన్ఎల్ గురించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు జనగారు మనం గుర్తించాల్సిన విషయం ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటికే ఇంకో రెండు స్టీల్ సంస్థలు ఉన్నాయి అది ఒరిస్సాలో ఉన్నటువంటి ఎన్ఐఎల్ఎల్ అలాగే ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి నగర్నా ఎన్ఐఎల్ఎల్ గురించి కేబినెట్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు జనవరి 8 2020 ఎందుకంటే ఏ ప్రభుత్వ ఆధీనం సంస్థలన్నా ప్రైవేటీకరించారంటే కేబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ యొక్క ఆమోద ముద్ర వేయాలి ఆ యొక్క ఎన్ఐఎల్ఎల్ నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ని 8 జనవరి 2020 సిసిఏ తీర్మానం చేసింది దాన్ని ప్రైవేటీకరించాలని తీర్మానం చేసింది అలాగే మనకి నగర్ నార్ ఉంది జార్ఖండ్ లో నగర్ నార్ గురించి 20 నవంబర్ 2019 కూడా కేబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ ఒక నిర్ణయం తీసుకుని జరిగారు ఇప్పటి వరకు ఆర్ఐఎల్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మేము ఈ యొక్క పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారు అలాగే మా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే నిర్మలా సీతారామన్ గారినే కాదు అలాగే ఉద్యోగ సంఘాలను కూడా తీసుకెళ్లి స్టీల్ ఉక్కు మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది అయ్యా ఈ యొక్క నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని మీరు ఎన్ఎండిసితో గాని సెయిల్ తో గాని మెర్జ్ చేసే వికల్పాలు చూడండి అలాగే ఈక్విటీ కూడా ఇచ్చే విధంగా ఈక్విటీలో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి వాళ్ళని భాగస్వామి చేసే విధంగా వాళ్ళని యాజమాన్యం కల్పించే విధంగా ఇంకో ప్రత్యామ్నాయం ఇటువంటి ప్రత్యామ్నాయం కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాము దాని మీద పరిశీలిస్తున్నారు ఇప్పటికి స్థూలంగా ఆర్ఎన్ఎల్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ యొక్క పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే అదిగో తెల్ల కాగంటే ఇదిగో దాని పుట్టిన పిల్ల కాగన్న విధంగా రాజకీయాల కోసం ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజకీయాల కోసం ఏటి 20 నెలలుగా కనిపించినటువంటి గంటా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు విశాఖపట్నానికి పొట్ట చేత పట్టుకుని వస్తే ఇంత పెద్దవాడు చేసిందని చెప్పుకున్నటువంటి గంటా శ్రీనివాస్ గారు మాజీ మంత్రిగా ఉండి మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏం చేశారు వారు ఇప్పుడు రాజీనామాలు చేస్తారన్నారు వీళ్ళని చూసి మేము ఎక్కడపడిపోతామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేయడం మొదలు పెట్టారు ఇలా రాజకీయాలు చేసుకుంటూ ఉనికి లేనటువంటి కమ్యూనిస్టులు ఈ రోజు ఇప్పుడు జనక గారు కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు వెళ్ళకుండా కమ్యూనిస్ట్ గుండాలు అడ్డం పడుతున్నారు అక్కడ ఇటువంటి నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని మనం మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో ఎందుకు అమ్మారండి తిరుపతి ఎయిర్పోర్ట్ లో మీ రాత్రి కారణం ఏంటండి మీరు చెప్పింది ఏంటి ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉంది కరోనా నిబంధనలు ఉన్నాయి అందుకని మిమ్మల్ని నెలలేమని ఆపారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఉంటే ఎందుకని ఈ ధర్నాలకి బంధుకి మద్దతు ఇస్తుంది నేను అడుగుతున్నాను ఇది సమంజసం ఆ రోజు మీ చంద్రబాబు నాయుడు ఆపిన కారణాలు ఇప్పుడు మీరు మద్దతు ఇస్తున్న కారణాలు సహేతుకంగా ఉన్నాయా నేను అడుగుతున్నాను ఇలాగ డబుల్ స్టాండర్డ్స్ ఈ రెండు పార్టీల యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి కారణంగా రాష్ట్రం నష్టపోతుంది ఈ రోజు ఎవరు నష్టపోతున్నారు జగన్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోతే పరిశ్రమ మూతపడితే ఎవరి జీవితాలు ఓడిన పడతాయి ఎన్ఐఎన్ఎల్ ఒడిస్సా ఎన్ఐఎన్ఎల్ కూడా గత సంవత్సరంగా బంద్ చేస్తున్నారు ప్లాంట్ మూతపడింది సంవత్సరం నుంచి వాళ్ళకి జీతాలు లేవు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే కేవలం ఇప్పుడు వరకు నెల జీతం మాత్రమే వచ్చింది జగన్ గారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అదే పరిస్థితి తీసుకొస్తారా బంధువులు పేరుతో ఈ కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు ఈ దేశంలో చేసింది ఏంటి మొత్తం పరిశ్రమ మూతవేశారు వారి యొక్క కాలం చెల్లిన విధానాలు వారి యొక్క విధానాల కారణంగా ఈ దేశం ఈ రాష్ట్రం నష్టపోయింది అది మనం చెప్తాం కాదు జగన్ గారు వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులే చెప్పారు రవి కిరణ్ గారు ఒక్క నిమిషం అండి గత డిసెంబర్ లో కూడా 2200 కోట్లతో విలువైన ఉత్పత్తులు విక్రయించగా మనకు వచ్చింది 200 కోట్ల నికర లాభం ఉంది అక్కడ ఉన్న కార్మికులు ఏమంటున్నారంటే ప్రైవేటీకరణ అసలు చెయ్యొద్దు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుంది అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటి అసలు గత 3 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలన్నా ప్రైవేటీకరణ దారిని బట్టి ఈ రోజు మన సంపద సృష్టి చూసాం జనక్ గారు ఈ రోజు రోడ్లు కావచ్చు పాఠశాలలు కావచ్చు మన చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి మారింది కదా సంపద పెరిగితే సంక్షేమం పెరిగింది ఈ రోజు పేదలకు అనేకమైన లక్షలాది ఇల్లు కట్టిస్తున్నాం కులాలు ఉచితంగా ఇస్తున్నాం ఏ రకంగా ఎవరైతున్నా గతంలో ఇచ్చారా ఒక ఫోన్ కావాలనుకుంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే ప్రభుత్వమే అన్ని చేయటం వల్ల వచ్చే సమస్యలు జనక్ గారు మనం చూడవలసింది ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రోత్సహించాలి కానీ పరిశ్రమలే నిర్వహించేటట్లయితే
ఆ పరిశ్రమ నిర్వహణలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చేయటానికి డబ్బులు ఉండట్లేదు అనేది చరిత్ర చెప్పిన సత్యం. అది మన దేశమే కాదు జనక్ గారు ప్రపంచ దేశ కమ్యూనిజం పుట్టి పెరిగిన రష్యా చైనాలో కూడా చేసినది. రష్యాలో కూడా మన విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటిదే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది. ఏం చేశారో అది మూతపడిపోయింది, ప్రభుత్వం కట్ట నిర్వహించలేక మూతపడిపోయింది. అప్పుడు దాన్ని కొందెవరండి? మిట్టల్, ప్రవాస భారతీయ మిట్టల్ దాన్ని కొని వేరే దేశం నుంచి వెళ్ళి ఆ దేశంలో కొని ఆ దేశాన్ని ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ని ప్రగతి బాటలో పట్టి స్టీల్ కింగ్ అయ్యాడు. అలాగే చైనాలో కూడా చేస్తుంది ఏంటండి, ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎక్కడ తీసుకున్నా చైనా నుంచే కదా. చైనాలో 80 దశకం 90 దశకం నుంచే మొత్తం ప్రైవేటైజ్ చేసాయి. ప్రభుత్వమే అన్ని చేయలేదు జానకి గారు. ప్రభుత్వం ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అన్ని సరిగ్గా జరిగితే ఇబ్బంది ఏముంది? ప్రభుత్వం చేయలేక కదా ఈ రోజు నష్టాల్లో ఎందుకు ఉందండి? లాభాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న నిర్వహించడం అనేది ప్రభుత్వం నిర్వహించడం సరిపోతుంది కాదు. ఎందుకంటే ఈ రోజు 22,000 కోట్ల నష్టమే ఉంది. ఆర్ఐఎన్ఎల్ 200 కోట్ల లాభం కాదు జానకి గారు, 22,000 కోట్ల నష్టంలో ఉంది ఓవరాల్ గా. కారణాలు ఏదన్నా కావచ్చు, గత పెట్టిన 91 లో పెడితే సుమారు 12 సంవత్సరాల పాటు వరుసగా నష్టాల్లో ఉంది. అప్పుడు 2002లో వాజ్పేయి గారు ఆ యొక్క నష్టాలని ఈక్విటీగా మార్చారు, మళ్ళీ ఇంకో 1,330 కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడున్నా సరిగ్గా చేసుకోండి అన్నారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నాము, 7,500 కోట్లు ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నాం అని చెప్పి అది ఓవరాల్ గా 13,000 కోట్లు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది దాని దాని యొక్క ఖర్చు. అది ఎందుకంత ఖర్చు పెరిగింది ఎవరికి తెలియదు. అలాగే సమయం కూడా డబుల్ అయిపోయింది. అలాగే 2017 నుంచి మళ్ళీ నష్టాల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓవరాల్ గా నష్టాల్లో ఉంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు నష్టాల్లో ఉంటే ఆ డబ్బులు ఎవరు కట్టాలి జనక్ గారు? మీరు నేను కట్టే పన్నులు, దేశ ప్రజలు కట్టే పన్నుల ద్వారానే వాళ్ళకి ఇచ్చి బయట తీసుకురావాలి కదా. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నష్టం వస్తుంది అమ్ముతున్నామనో లాభం వస్తుంది అమ్ముతున్నామనో, ఇది కాదు. లాభ నష్టాలకి విరుద్ధంగా అతీతంగా ప్రభుత్వం అన్ని చేయటం. గవర్నమెంట్ బిజినెస్ ఇస్ టు నాట్ టు బి ఇన్ బిజినెస్. ప్రభుత్వం వ్యాపారాలు చేయటం ప్రభుత్వం, ఎందుకంటే మారిపోయింది చెప్పి మారిపోయింది జానకి గారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే అవును కదా. ప్రైవేట్ ఛానల్ వచ్చేసి, ప్రైవేట్ ఛానల్ వచ్చి, ప్రైవేట్ రేడియో వచ్చి, ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు దైనందిక జీవితం ఒకసారి ఆలోచించండి, మనం పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి బ్రష్ కొనుక్కుంటు నుంచి రాత్రి పుట్టినంత వరకు ఏ వస్తువు ప్రైవేట్ తయారు చేశారా, పబ్లిక్ తయారు చేశారా, ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి ఏంటంటే విశాఖ ఉక్కుకు అసలు సొంత గన్ను లేవండి చెప్పుకోవాలంటే, మార్కెట్ ధరకు కూడా ఖనిజాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది మనం. అవునండి. సో దీంతో పాటు అంటే మెయిన్ గా దీనికి పాలకుల సహకారం లేదని కూడా మనకి ఉక్కు శాఖ, కేంద్ర ఉక్కు శాఖ దీంట్లో పొందుపరచడం కూడా జరిగింది. అంటే పాలకుల సహకారం దీనికి ఎంతవరకు ఉందని అనుకోవచ్చు అంటారు మరి? అంటే దీని మీద స్వంత గనులు ఎందుకు లేవు అనేది గత 30 సంవత్సరాలుగా అనేక పార్టీలు దేశాన్ని పరిపాలించింది జానకి గారు. దానిలో ఆయా పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, 91 నుంచి పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు అనేక సందర్భాల్లో మన రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006 మేలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కు వచ్చినప్పుడు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు వచ్చారు ఎక్స్పాన్షన్ కి శంకుస్థాపన చేయడానికి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదన చేసింది ఏంటంటే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ తో ఎన్ఆర్డీసీతో మెర్జ్ చేసేద్దాం అని చెప్పి అన్నారు. రాజశేఖర రెడ్డి గారు దానికి వ్యతిరేకించి మీరు మెర్జ్ చేయటానికి వేయలేదు, దానికి ప్రైవేట్ గనులు కేటాయించండి అన్నారు. అప్పటి నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ గనులు కేటాయించలేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం గనులు ఎవరు కేటాయించారు? ఈ రోజు కడప స్టీల్ ప్లాంట్ లో నిర్మాణం చేస్తూ అక్కడ గనులు నిర్మాణం పూర్తి కాని సంస్థకి ఇప్పటికే ఆల్రెడీ గనులు కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. ఎందుకు కేటాయించారు? ఆ యొక్క కేటాయింపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వచ్చు కదా. నేను సూటిగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, బంధుకి బంధిస్తున్న ప్రభుత్వాన్ని. మీకు దమ్ము ధైర్యం అంటే కడప స్టీల్ ప్లాంట్ 2019 డిసెంబర్ లో మీరు శంకుస్థాపన చేశారు, దానికి గనులు కేటాయించారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు గనులు కేటాయించట్లేదు? ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయిస్తాం తీర్మానం చేయండి. విశాఖ ఉక్కు ఆర్డర్లు హక్కు కదా, ఆ ఉక్కు మీరు వినియోగించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఈ 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అన్నా విశాఖ ఉక్కు గల్లు ఉక్కు యొక్క మేము కొనుగోలు చేస్తాము, ఈ ఉక్కు మా హక్కు, మేము పోరాటంతో వచ్చిన ఉక్కు కాబట్టి ఈ ఉక్కును మేము కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంఓయు చేసుకున్నారా? 2016లో ఆర్ఐఎన్ఎల్ ఎండి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి 10 మార్ల రిక్వెస్ట్ చేశారు, అయ్యా మేము లాసుల్లో ఉన్నాము, మీ యొక్క సహకారం కావాలి, మాకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆర్ఐఎన్ఎల్ ఎండి వచ్చి కలిసి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం 14 డిసెంబర్ 2019 ఆర్ఐఎన్ఎల్ కి ఒక క్యాపిటల్ మైన్ కేటాయిస్తూ
తీర్మానం కేబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ కేబినెట్ తీర్మానం చేసి జార్ఖండ్ లో రోదిక్ అనే కోల్ మైన్ కూడా కేటాయించారు 2015 నుంచి కూడా అనేక బిడ్డింగ్ లో ఆర్ఎన్ఎల్ పాల్గొమని చెప్తున్నారు అలాగే పాల్గొనేటో ఎందుకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు తక్కువ కోట్ చేసి వేరే వాళ్ళు ఎక్కువ కోట్ చేస్తారు కాబట్టి ఎక్కువ కోట్